हाय फ्रेंड्स ఈరోజు చేస్తున్న రెసిపీ తెలుగు పిండి ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బాండి తీసుకొని బాండిలో కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఆకులు ఉల్లిపాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్ లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కొంచెం salt ఉల్లిపాయ మగ్గేంత వరకు కొంచెం salt వేసుకుంటాం ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు లైట్ గా పచ్చపచ్చగా దంచి పెట్టుకోండి వాటిని ఇప్పుడు ఉల్లిపాయల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫిష్ ముక్కల్ని వాటర్ లో బాయిల్ చేసి స్కిన్ అండ్ ముల్లులు రెండు తీసేసి ఓన్లీ ఆ చేప ముక్కలు మాత్రమే ఇలా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన వాటిలో ఈ ఫిష్ బాయిల్డ్ ఫిష్ ఇలా ఆనియన్ లో ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు అలానే కారం వేసుకొని మొత్తం కలిసిలాగా ఒకసారి కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పౌడర్ చూపిస్తున్నా సీసం పౌడర్ అంటే నువ్వుల పౌడర్ తలగపిండి అంటే నువ్వుల పౌడర్ అండి మార్కెట్ లో దొరుకుతుంది ఆయిల్ తీసేస్తారు నువ్వుల్ని నువ్వుల నుంచి ఈ పౌడర్ ని కర్రీలో యూస్ చేసుకోవచ్చు హెల్త్ కి చాలా మంచిది ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా ఈ పౌడర్ ని తలపిండి పౌడర్ ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సరికొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎండుమిర్చిలో వాటర్ వేసి కొంచెం salt వేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేయండి పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని వాటర్ మొత్తం తీసేయండి ఎండుమిర్చిలో నుంచి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తే ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి బాండి తీసుకొని బాండిలో కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు ఆకులు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు ఆయిల్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లో ఎండుమిర్చిని ఇందాక వాటర్ లో సోప్ నాన పెట్టాం కదా వాటిని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కచ్చపచ్చగా దంచుకొని ఆయిల్ లో వేసేయండి ఇప్పుడు కరివేపాకు ఆకులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు రైస్ లో కర్రీ వేసుకొని కర్రీ పైన ఆయిల్ ఎండుమిర్చి కరివేపాకు ఆకులు అండ్ ఇక్కడ ఆయిల్ ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఈ కర్రీలో పైన వేసుకొని తింటారు ఎంతో టేస్టీగా ఉంటుంది బాగుంటుంది हेल्दी रेसिपी अंते तलग पिंडी फिश करी इस रेडी वीडियो मीकु नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी।